33 డివిజన్లో కార్పొరేటర్గా పోటీ చేస్తున్నటువంటి సాకే చంద్ర అనే ఒక క్యాండిడేట్కి అప్పటివిట్లో ఆయన పైన కొన్ని ఆరోపణలు అయిన కేసులు ఉన్నప్పటికీ అప్పటివిట్లో చూపించలే. అన్ని దాంట్లో నీళ్ళు నా పైన ఎలాంటి కేసులు లేవని చెప్పి అప్పటివిట్టు ఇవ్వడం జరిగింది. దానిపైన మేము ఎఫ్ఐఆర్ కాపీలు ప్రజెంట్ కేసులు ఉన్నవి తీసుకొచ్చి మేము సబ్మిట్ చేసాం, అబ్జెక్షన్ పెట్టాం, రాతమూలకంగా ఇచ్చాం. సేమ్ టైం వాళ్ళు కూడా మాకు అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత కేసు పెట్టిండేది మీరు 2019 పెడితే 18లోనే కేసు క్లోజ్ అయింది అని చెప్పేసి ఏదో పోలీసు వాళ్ళు పేపర్ ఇచ్చారు అని చెప్పేసి ఓ పేపర్ తీసుకొచ్చినారని చెప్పేసి ప్రసిద్ధంగా ఆఫీసర్ గారు చెప్తున్నారు. అంటే కేసు పెట్టకనే క్లోజ్ చేసి ఉంటారా, మాకేం అర్థం కావడంలే. సేమ్ టైం కేసు ఏదైనా క్లోజ్ చేయాలనుకుంటే ఒకవేళ ఫాల్స్ కేసు అయ్యి డిఎస్పీ గారు కోర్టుకి ఏదన్నా ఇన్ఫామ్ చేసి డిఎస్పీ గారు కోర్టు అది కేసు క్లోజ్ చేయొచ్చు. కానీ సేమ్ టైం మరి కంప్లైంట్దారుని కూడా నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటిది వితౌట్ నోటీస్ అలాంటిది ఏది మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ కూడా లేదని కేసు పెట్టిన వాళ్ళు కూడా చెప్తున్నారు. సేమ్ వాళ్ళు ఆఫీసర్లు చెప్తుంటే చూస్తుంటే అధికార పార్టీ వాళ్ళకి తొత్తుగా మాట్లాడినట్లు అనిపిస్తుంది మాకు. కానీ ప్రజా తీర్పు అనేది తర్వాత తెలుస్తుంది. పోలీసులు కావచ్చు, ప్రొసీడింగ్ ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళకు ఒక రూలు మాకు ఒక రూల్ ఉండదు. ఇది ఎలక్షన్ కమిషనర్ నిర్ణయం తీసుకోవాలి వెంటనే. అయినా మేము అడిగాం వాళ్ళకి ఎలక్షన్ ప్రొసీడింగ్ ఆఫీసర్కి, ఇంత టైం అయినది మీరు ఇంతవరకు కూడా ఏమిటి దానిపైన నిర్ణయం తీసుకోకుండా మాకు ఏది క్లారిటీ ఇవ్వకుండా అంటే 6 గంటలకి మున్సిపల్ ఆఫీస్లో బోర్డులో పెడతామని చెప్పి అంటున్నారు. సరే 6 గంటల వరకు వెయిట్ చేస్తాం. వాళ్ళు ఏమాత్రం వైలేట్ పోయినా కేసు వాస్తవాలని అవాస్తవాలుగా చూపిస్తే మేము హైకోర్టు పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మేము అడిగాము 2019లో కేసు పెడితే 2018లో కోచింగ్ కేసు క్లోజ్ చేసినట్లు ఇచ్చినారు అంటున్నారు. ఆ పేపర్ ఏది ఇవ్వండి అంటే మేము ఆడ కమిషనర్ దగ్గర సబ్మిట్ చేస్తాం, మీరు ఆడ చూడండి అని వాళ్ళు కూడా ఇంటర్క్లియర్గా చెప్తున్నారు ఆఫీసర్లు. అది కరెక్ట్ కాదు. ఏదన్నా వాళ్ళు తీసుకొచ్చిండే పేపరు, మేము ఇచ్చిండే ఎఫ్ఐఆర్ కాపీకి వాస్తవమా అవాస్తవమా చూద్దామంటే కూడా మాకు కాపీలు ఇవ్వడం లేదు. అది ఎందువల్ల ఇవ్వడం లేదో, వాళ్ళకి ఏమి వత్తాలు కూడా మాకైతే తెలియదు. సరే ఏదేమైనప్పటికీ కూడా గంటన్నర వెయిట్ చేస్తే తెలిసిపోతుందని చెప్పేసి కూడా ఆలస్యం చెప్తుంది. ఖచ్చితంగా హైకోర్టు పోతాం. ఖచ్చితంగా నిన్న కూడా కోర్టు గారు చెప్పింది. దీనికి గవర్నర్ దృష్టికి కూడా మా రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇది అధికారులు అనేది ఖచ్చితంగా ఏ పార్టీకైనది కాదు, తొత్తుగా కాదు, అధికారులు అనేది అందరికీ సమన్యాయంగా పాటించి ముందుకు పోవాలా. ఇది చాలా ఇక్కడ జరుగుతున్నది. మరి అనంతపురంలో ఇప్పుడు 33 వార్డులో మరి పొద్దు మా డిప్యూటీ మేయర్ గారు గంపన్న గారు ఇష్యూని తీసుకొచ్చినప్పుడు అది వెంటనే మరి ఈరోజు దాన్ని అప్డేషన్ చేయాలన్నారు. చేస్తీరాలు కానీ మీరు ఏరే రకంగా ఇంకోటి చెప్పి ప్రజల్ని మబ్బుగప్పి మోసం చేసేది ఉండకూడదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, ఈరోజు అరాజకాలు సృష్టిస్తుంది, రాజ్యాన్న రాజ్యం అని చెప్పి రాష్ట్ర పరిపాలన చేస్తూ ఉండాలి. రాజన్న పరిపాలన అని రాజ్ చేసిన పరిపాలన చేస్తున్నది. ఈరోజు చూసినాం ఎక్కడ చూసినా దాడులు, ఎక్కడ చూసినా మరి యుద్ధం సృష్టిస్తున్నారు. పోలీసులను పెట్టుకొని పోలీసులే ఈరోజు కూడా మరి అనేక దిక్కలు కూడా వాళ్ళ దగ్గరనే మరి బీపారాలు ఇచ్చి కూడా నామినేషన్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం దిగ్గదారి చేస్తున్నది. ఇది త్వరలోనే ప్రజలంతా కూడా బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి నేను ఒకటి ఎన్నికల కమిషనర్ గారు చెప్తున్నాం సూటిగా ప్రశ్నిస్తున్నాం, మీరు ఒక పార్టీకి తొత్తుగా మారద్దండి.
ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం పరంగా మీరు చట్టసభల్లో అందరికీ అధికార పార్టీకి కానీ ప్రతిపక్ష పార్టీకి కానీ మీరు పేర్చి కల్పించాలే కానీ పోలీసు యంత్రాంగంతో ఎన్నికలు కమిషనర్తో రాజకీయాలకు పోవాలంటే ప్రజలే సరైన బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు పోతాం, హైకోర్టు కాడికి పోతాం. ఏదైనా కానీ ఎన్నికల్ని ఎక్కడైనా కానీ అరాచకాలు పాల్పడి మరి ఎంతోమంది మరి నామినేషన్ పత్రాలు చింపి మురికి కాలంలో కడేసినారు. ఇవన్నీ కూడా మేము అప్డేషన్ పెట్టి మళ్ళా తిరిగి బయలుదేరి పోవాలని కూడా సిద్ధంగా ఉన్నాను కూడా తెలియజేస్తున్నాం. లోకల్ బాడీ ఎలక్షన్లో భాగంగా ఈరోజు పద్నాలుగవ తేదీ మార్చి నెల నామినేషన్స్ అన్నీ కూడా స్క్రూటినీ చేయడం జరిగింది. అందులో మొత్తం మీద 28 నామినేషన్ దాకా వచ్చాయి. వాటిలో 6 డూప్లికే సెకండ్ సెట్లు కూడా వేయడం జరిగింది. ఆ నామినేషన్ అన్నింటిలో కూడా అన్ని సజావుగానే ఉన్నాయి. కేవలం ఒక 2 నామినేషన్ల మీద మాత్రమే అబ్జెక్షన్స్ రేజ్ అయ్యాయి. ఈ 2 అబ్జెక్షన్స్ వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో కానీ అంటే దాఖలు చేసినటువంటి క్రిమినల్ రికార్డ్స్ కూడా పూర్తిగా విచారించిన తర్వాతే వాటిని తిరస్కరించాలా లేదనేది తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సాకే చంద్రశేఖర్, శివశంకర్ నాయక్. అఫిడవిట్లో సరిగ్గా దాఖలు చేయలేదని వచ్చింది. భూ ఆస్తి ఉంది అని ఒకటి, ఎఫ్ఐఆర్ ఒకటి, తర్వాత సాకే చంద్రశేఖర్ మీద అటువంటి ఎఫ్ఐఆర్ ఉందనేసి. బట్ సాకే చంద్రశేఖర్ వాళ్ళు ఆ ఎఫ్ఐఆర్ తాలూకా కన్విక్షన్ అయితే ఏమీ లేదు, కోర్టు వాడికి క్లియరెన్స్ ఉంది. ఐ మీన్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఆ కేసు ఇప్పుడు కొట్టేషన్ కూడా ఉంది. ఆ లెటర్ కూడా తీసుకొని సబ్మిట్ చేశారు వాళ్ళు. ఈరోజు చేశారు, నిన్న 3 గంటలలోపే సబ్మిట్ చేయాలి కదా సార్? కేసు లేదన్నా కూడా వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో ఉండాలి. ఏదైనా అబ్జెక్షన్ రేజ్ చేస్తే వాళ్ళకి ఆ రేజ్ చేసిన అబ్జెక్షన్ తగ్గట్టుగా వీలు ఇవ్వడం జరిగింది. తదుపరి ఏమన్నా అంటే మనం అది స్టేషన్ వాళ్ళతో మాట్లాడడం క్లియర్ అనేది మేము కూడా తెలుసుకోవాలి కదా. ఈ ఒక్క ఎవిడెన్స్తోనే మాకు పూర్తిగా ఉండదు కాబట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్ అనేది సో పూర్తిగా వివరించిన విచారణ చేపట్టిన తర్వాత మళ్ళీ అది యాక్సెప్ట్ అవుతుందా లేదని తర్వాత తెలియజేయాలి. ఎవరైనా అబ్జెక్షన్ చేయొచ్చు, అది ఎవరైనా అబ్జెక్షన్ తెలపవచ్చు. అబ్జెక్షన్ తెలపడం కోసమే మనం డిస్ప్లే పెడతాం అన్నీ కూడా. ఎవరైనా అబ్జెక్షన్ చేయొచ్చు అధికారం ఉంది. ఎవరైతే అబ్జెక్షన్ చేస్తారో వాటికి సంబంధించినటువంటి ఆధారాలు తెచ్చివ్వాల్సి వస్తుంది. ఏదైతే ఇచ్చారో ఆధారాలు సంబంధించి వీళ్ళు ఇచ్చారు. సో ఫర్దర్గా వెరిఫై చేయాలి. మనం విచారణ చేయకుండా మనం వెంటనే ఇచ్చిన ఆధారం బేస్ చేసుకుని మనం రిజెక్ట్ యాక్సెప్టెన్స్ మేము చేయడం లేదు అప్పుడు ఆన్ ది స్పాట్. సాయంత్రం లోపల 5 గంటల లోపల, మ్యాక్సిమం 6 గంటల లోపల మున్సిపల్ కమిషన్ గారికి రిపోర్ట్ అంతా ఇచ్చేస్తాం, కంప్లీట్ సెట్ ఇచ్చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్ పి హర్షవర్ధన్ అండి, రిటర్నింగ్ ఆఫీసర్. థ్యాంక్ యూ.